లోక్సత్తా జనసేన రెండు టీడీపీ పిల్ల పార్టీలే అని, లోక్సత్తాకు జేడీ లక్ష్మీనారాయణ అధ్యక్షుడవ్వడం, పాత బండికి కొత్త డ్రైవర్ వచ్చినట్లుగా ఉందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. విజయవాడలో సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన, నీతి నియమాల గురించి మాట్లాడే లోక్సత్తా నాయకులు ఈ 4.5 ఏళ్ల కాలంలో చంద్రబాబు అవినీతిపై, సెక్స్ రాకెట్పై, కాల్ మనీ అంశాలపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. చంద్రబాబు కోసం పుట్టిన కవలల్లో ఒకటి లోక్సత్తా పార్టీ కాగా మరొకటి జనసేన పార్టీ అని అన్నారు ఆయన. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చేందుకే చంద్రబాబు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు ఆయన. ఎన్నికలు దగ్గర రావడంతో గోదావరి పెన్నా నదుల అనుసంధానం పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. అనంతరం జనసేన అధ్యక్షుడిపై విమర్శలు కూడా కురిపించిన ఆయన, చంద్రబాబు అవినీతిని ప్రశ్నించకుండా పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం సరికాదన్నారు. ఒక్క ఎమ్మెల్యే ఉన్నా కూడా అసెంబ్లీలో పోరాడతానన్న పవన్ గత ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదో చెప్పాలన్నారు. అసెంబ్లీలో జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు తెలియజేయడానికే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించామని అంబటి చెప్పారు. Please subscribe to People's Post TV. Thank you.